మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు నారా లోకేష్ తాను అరెస్ట్ అయ్యేంత వరకు పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఢిల్లీకి వచ్చారా అనే ఆలోచనను మనం ఓపెన్ చేసి ఒకవైపు ఉంచినా, మరొక వైపు నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ మీడియా డిబేట్లలో పాల్గొని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్లో ఏం తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి బలంగా తన వాదన వినిపించగలిగారా, లేక చంద్రబాబు నాయుడు గారి మీద మరింత అనుమానం కలిగే విధంగా జాతీయ స్థాయిలో కూడా తన వాదన ఉందా అని చెప్పి కనుక మనం ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ వాదన అయితే వినిపిస్తున్నారు, విజయవాడ ఏసీబీ కోర్టులు ఏ వాదన అయితే సిద్ధార్థ లూథరా వినిపించిన వాదన విడిపోయిందో అదే ఆర్గ్యుమెంటే జాతీయ స్థాయి మీడియా ఛానళ్ళలో కూర్చొని లోకేష్ చేయడం ద్వారా వచ్చే ఫాయిదా ఏంటి అన్నది నిజంగా అర్థం కాలేదు. ఉదాహరణకు విజయవాడ ఏసీబీ కోర్టులో 17A సెక్షన్ మీద సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్ జరిగితే ఏసీబీ కోర్టు అది వీగిపోయింది. మరి లోకేష్ జాతీయ మీడియాలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అంటూనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టులో నిబంధనల ఉల్లంఘన జరిగింది, 17A ఫాలో అవ్వలేదు అని చెప్పడం ద్వారా ఇక్కడ కోర్టులో వీగిపోయిన దాన్ని మళ్ళీ జాతీయ మీడియాలో హైలైట్ చేసే ప్రయత్నం చేయడం ద్వారా ప్రయోజనం ఏంటో తెలియట్లేదు. నెక్స్ట్, పదే పదే సిమెంట్స్ కంపెనీ గొప్పది పక్క రాష్ట్రాలు కనుక ప్రాజెక్టులు చేస్తున్నారని చెప్పి వాదన వినిపించడం ద్వారా అసలు పాయింట్ ఏంటి, ఇక్కడ సిమెంట్స్ కంపెనీ పేరుతో మోసం చేశారన్నది పాయింట్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా ఇవ్వలేదు. నువ్వు ఆర్నాబ్తో ఆ ఇంటర్వ్యూలో ఆ డిబేట్లో కూర్చున్న దగ్గర నుంచి వేరే ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చిన వరకు కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. పైపెచ్చు లోకేష్ మాట్లాడాల్సింది ఏంటి, సిమెంట్స్ కంపెనీ 164 CRPC కింద కోర్టుకు వంగోలం ఇచ్చింది, దాని గురించి లోకేష్ క్లారిటీ ఇవ్వాలి. మాకు ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా గవర్నమెంట్కి ఇచ్చారు, దీని గురించి లోకేష్ మాట్లాడాలి. అసలు వీటి ప్రస్తావనే లేదు. మరి ఇంకేం క్లియర్ చేసినట్లు, అనుమానాలు పెంచినట్లు, అనుమానాలు తీర్చినట్లు. ఇంకొక క్లియర్ చేయాల్సిన మరో కీలకమైన పాయింట్ ఏంటి, 2018లోనే సెంట్రల్ అంటే జిఎస్టీ అధికారులు, కేంద్ర అధికారులు ఇదిగో ఇక్కడ అక్రమాలు జరిగాయి, గోల్మాల్ జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి అప్పుడే ఇంటిమేట్ చేస్తే వాళ్ళెందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు, పైపెచ్చు సెక్రటేరియట్లో ఫైలు కూడా ఎందుకు తగలబెట్టేశారు అన్న దానికి క్లారిటీ ఇవ్వాలిగా. దాని మీద అసలు టచ్ కూడా చేయలేదు, ఒకటి అడిగితే ఇంకొకటి చెబుతూ ఉన్నారు. మరి దీని ద్వారా అనుమానాలు పెంచినట్లా తీర్చినట్లా, కీలకమైనవి ఇవి కదా. వీటితో పాటు 3 నెలల్లోనే అటు సైడ్ వాళ్ళు డిజైన్ టెక్కోలో ఒక రూపాయి కూడా పెట్టకుండా 3 నెలల్లోనే 371 కోట్ల రూపాయలు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, దానికి కారణం చెప్పాలిగా. ఆయన ఏమంటున్నారు, వేగంగా పనులు ఫైల్స్ కదిలించడం తప్పు అవుతుందా అంటున్నారు. తప్పు కాదు, అన్ని ప్రాజెక్టులోనూ ఈ విధంగా ఎందుకు ఫైల్ కదలలేదు, ఈ ఒక్క దాంట్లోనే ఫైల్ ఎందుకు కదిలే అన్నది కదా క్లారిటీ ఇవ్వాలి అని పైపెచ్చు. ఒక దీనికి తప్ప రాష్ట్రంలో మరే ఇతర ప్రాజెక్టులలో ప్రభుత్వం ఇంత ఫాస్ట్గా డబ్బు అనేది రిలీజ్ చేసిందా, ఇది కదా క్లారిటీ ఇవ్వాలి. ఫినాన్షియల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో సునీత గారు, మరి తను అబ్జెక్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ ఇచ్చి మరీ డబ్బులు ఎందుకు రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవి ప్రధానంగా 5-6 ప్రశ్నలు లోకేష్ క్లియర్ చేయాల్సినవి, అందరికీ ఉన్నటువంటి అనుమానాలు. వీటిని క్లియర్ చేయకుండా మరి 2 రోజులు ఢిల్లీలో ఏం చేశారు, మీడియాలతో మాట్లాడే ప్రయోజనం ఏంటి, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్లో తనను ఏమంటారు తన తప్పు లేదు అని నిరూపించాలి అంటే ఈ 4-5 ప్రశ్నలకు క్లియర్గా సమాధానాలు ఇవ్వకుండా మరి తనకు తానే లోకేష్ డిఫెన్స్లో పడిపోతే, పైపిచ్చి కింది స్థాయి అధికారులు చేస్తే ముఖ్యమంత్రులను ఎట్ల బాధ్యతలు చేస్తారో అంటే, మరి అప్పుడు స్కామ్ తప్పు జరిగిందని చెప్పి మీరు అంగీకరిస్తున్నారంటే లేదు అట్లా అనట్లేదు అని, ఇటువంటివన్నీ కూడా ఎక్కడా లోకేష్ ప్రతిదీ క్లారిటీ ఇవ్వలేదు, క్లియర్ చేయలేదు. ప్రధానమైన అనుమానాలు ఏవైతే ఉంటే అనుమానాలను అలాగే ఉంచేశారు. మరి ఢిల్లీకి పోయి ఏం చేశారో తెలియదు.